ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ మా ఇంట్లో పెంచుకున్నటువంటి మొక్కలు చుక్కుడు బీర అదేవిధంగా బెండి వీటిల్ని ఒకసారి చూద్దాం అలాగే చుక్కుళ్ళు యొక్క ప్రయోజనాలను కూడా చూద్దాం అంతకంటే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇక్కడ చుక్కుళ్ళు అనేవి చక్కగా మనకి వచ్చేసాయి పల్లెటూరులో ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో చిక్కుళ్ళను అంటే తీగ చుక్కళ్ళను అందరూ పెంచుకుంటారు ఇవి చాలా బాగా కాస్తాయి చాలా టేస్ట్ కూడా ఉంటుంది ఇది చుక్కుళ్ళకు సీజన్ వీటిని ఏ విధంగా పండించుకోవాలి అంటే ఎరువులతో పండించుకున్నట్లయితే మంచిగా టేస్ట్ ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా బాగా యూస్ అవుతుంది వీటిలో చాలా విటమిన్స్ అలాగే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి వీటిలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉంటుంది అలాగే కాల్షియం కూడా ఎక్కువగా ఉంటుంది న్యూట్రియన్స్ కూడా ఉంటుంది గుండెకు సంబంధించిన జబ్బులు కూడా చిక్కుడుగాయలను తీసుకోవటం వల్ల అంత త్వరగా దారి చేరవు అలాగే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నట్లయితే మన ఆహార భాగంలో చుక్కుళ్ళని కానీ తీసుకున్నట్లయితే వెయిట్ లాస్కి కూడా చాలా బాగా చిక్కుళ్ళు యూజ్ అవుతాయి ఎందుకంటే ఈ చుక్కలలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్కి చాలా బాగా యూజ్ అవుతాయి అలాగే కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎముకల సంరక్షణను కూడా ఇస్తుంది మలబద్ధకాన్ని కూడా నియంత్రిస్తుంది చిక్కుళ్ళను తీసుకోవటం వల్ల ఈ చిక్కుళ్ళలో యాంటీ ఆక్సిడెంట్ హృదయ రోగాలను కూడా తగ్గిస్తుంది మెంటల్ హెల్త్ కూడా చుక్కుళ్ళను తీసుకోవటం వల్ల చాలా బాగా పనిచేస్తుంది కాయలను ఆహార భాగంలో చేర్చుకున్నట్లయితే జీర్ణ సమస్యలను దరి చేరకుండా చేస్తాయి చర్మ వ్యాధులు అలెర్జీ వంటి వంటి ఉన్నట్లయితే వాటిల్ని కూడా తగ్గించే గుణం చుక్కులకు ఎక్కువగా ఉంటుంది ఇందులో ఇనుము పుష్కలంగా ఉంటుంది అదేవిధంగా బి విటమిన్ కూడా పుష్కలంగా ఉంటుంది కాబట్టి మెదడు పనితీరును కూడా చక్కగా మెరుగుపరుస్తుంది చుక్కులను తీసుకోవటం వల్ల చూడండి మనం ఎరువులు వేసుకొని చుక్కులను ఏ వెజిటేబుల్స్నైనా పండించుకున్నట్లయితే మంచిగా కాస్తాయి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అలా కాకుండా పురుగు మందులు ఇవి ఎక్కువగా కొట్టినట్లయితే టేస్ట్ అంత బాగోదు మన హెల్త్ కూడా అంత మంచిది కాదు వీటిలో మరొక రకం నేల చుక్కుళ్ళు వీటిల్ని గోరు చుక్కుళ్ళు అలాగే మటికాయలు అని కూడా పిలుస్తారు వీటిల్లో కూడా పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది వీటిని తీసుకున్నా కూడా సేమ్ ప్రోటీన్స్ ఇవన్నీ అందుతాయి చూడండి ఇవి కూడా చక్కగా మొత్తం కొమ్మ మొత్తం ఏ విధంగా కాస్తాయో మొత్తం నిండా కాస్తాయి ఈ విధంగా మనం ఎరువులతో పండించుకోవచ్చు అలాగే బెండి చూడండి మొత్తం పిండి పూత అలా వచ్చేసాయి బెండినే కాకుండా ఆకుకూర మిర్చి చేమదుంబలు మనకు నచ్చినటువంటి వెజిటేబుల్స్ను మనం ఇంట్లోనే ప్లేస్ ఉన్నట్లయితే చక్కగా పండించుకోవచ్చు ఇక్కడ చూడండి బెండి మొత్తం చక్కగా పిందులు వచ్చేసాయి పిందులు పూతలు చక్కగా వచ్చేసాయి ఈ బెండిలో కూడా రెండు రకాలు ఉంటాయి చూడండి బీర మొక్క కూడా చక్కగా పైకల్లా వెళ్ళిపోయింది బెండిలో ఇంకొకటి వచ్చి నూగు బెండకాయ అని అంటారు వీటిల్ని పులుసు కనక యూస్ చేసినట్లయితే పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఫస్ట్ చూపించినటువంటి బెండి అయితే ఫ్రైకి చాలా బాగుంటుంది ఇలా మనం నచ్చినటువంటి వెజిటేబుల్స్ని ఇంట్లోనే ఎరువులతో చక్కగా పండించుకోవచ్చు ఎరువులు వాటర్ ఇచ్చినట్లయితే మంచిగా మనకి పండుతాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్